హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండింగ్ పోస్టర్ ఈ రియాలిటీ షోకు రెస్పాన్స్ ఎలా ఉంటుందనే డౌట్ ఉండేది కానీ తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళ ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు తెలుగులో ఈ రియాలిటీ షో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది తాజాగా నాలుగో సీజన్లో బిత్తిరి సత్తే ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన బిగ్ బాస్ షో ఆ తర్వాత మన దేశంలో ప్రసారమైంది నార్త్ లో ముందు హిందీలో ఈ ప్రోగ్రాం ప్రసారమైంది అక్కడ ప్రజలు ఈ షోను బాగానే ఓన్ చేసుకున్నారు సౌత్ లో ఈ రియాలిటీ షోకు రెస్పాన్స్ ఎలా ఉంటుందనే డౌట్ ఉండేది కానీ తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళ ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు తెలుగులో ఈ రియాలిటీ షో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది ఇప్పుడు నాలుగు సీజన్కు మొదలు కావడానికి చాలా సమయం ఉన్నా ఇప్పటి నుంచే ఈ సీజన్ను ఎవరు హోస్ట్ చేయబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది రెండు మూడు సీజన్లతో పోలిస్తే మొదటి సీజన్ ను ఎన్టీఆర్ తనదైన శైలిలో రత్తి కట్టించాడు తెలుగు ఆడియన్స్ కు ఏమాత్రం తెలియని ఈ రియాలిటీ షోను జూనియర్ ఎన్టీఆర్ విజయ తీరాలకు చేర్చడంలో సక్సెస్ అయ్యాడు ఆ తర్వాత రెండో సీజన్ ను నాని మూడో సీజన్కు నాగార్జున నాలుగో సీజన్ ని ఎవరు హోస్ట్ చేయాలనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది అక్కినేని నాగార్జున కాకుండా కోడలు సమంతాను గా తీసుకోవడానికి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట కాగా బిగ్ బాస్ కి ఇంతవరకు ఫీమేల్ సెలబ్రిటీ హోస్ట్ చేయలేదు సమంత హోస్ట్ గా ఓకే అయితే మాత్రం ఇది గొప్ప విషయం అని చెప్పవచ్చు ఇదిలా ఉంటే సీజన్ త్రీలో నాగార్జున అందుబాటులో లేకపోవడంతో రెండు ఎపిసోడ్స్ కి సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే కరోనా లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది సీజన్ కాస్త ఆలస్యమయ్యేలా ఉంది అక్టోబర్లో బిగ్ బాస్ ఫోర్ సీజన్ మొదలు కానున్నట్టు సమాచారం ఈసారి మరింత భారీగానే బిగ్ బాస్ ఫోర్ ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు అందులో భాగంగానే ఇప్పటి నుంచే కంటెస్టెంట్స్ ఎంపిక కూడా జరుగుతుంది తాజాగా బిగ్ బాస్ ఫోర్లో ప్రముఖ యాంకర్ బిత్తిల్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్టు సమాచారం ఇప్పటికీ టీవీ నైన్ యాజమాన్యంతో ఓ ప్రోగ్రాం కారణంగా వచ్చిన విభేదాల కారణంగా బిత్తుల్ సత్తి అందులోంచి బయటకు వచ్చాడు అదే సమయంలో స్టార్మా వాళ్లు మాస్ ఫాలోయింగ్ ఉన్న బిత్తిల్ సత్తిని సంప్రదించి బిగ్ బాస్ హౌస్లో పార్టిసిపేట్ గా అవకాశం ఇచ్చినట్టు సమాచారం ఇప్పటికే మొదటి మూడు సీజన్ల కోసం బిగ్ బాస్ నిర్వాహకులు బిత్తిసత్తిని సంప్రదించగా అప్పట్లో బిత్తిసత్తి బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపెట్టలేదు నాలుగో సీజన్ కోసం అడిగారు మొన్నటి వరకు టీవీ నైన్లో ఉండటంతో ఓకే చెప్పలేదు కానీ ప్రస్తుతం టీవీ నైన్ నుంచి బయటికి రావడంతో బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి అన్ని అడ్డంకులు తెలిగాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బిత్తిసత్తికి బిగ్ బాస్లోకి ఆఫర్ రావడం దానికి బిత్తిసత్తి అలియాస్ చేవెల్ల రవి ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి బిగ్ బాస్ హౌస్లోకి భిత్సత్తితో పాటు మరో నాలుగు కంటెస్టెంట్స్ ను ఇప్పటికే ఫైనలైజ్ చేశారని తెలుస్తుంది అందులో ఒకరు ఒకప్పటి లవర్ బాయ్ హీరో తరుణ్ ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి నిజానికి ఈయన పేరు మూడో సీజన్ కూడా వినిపించింది కానీ నాలుగో సీజన్ కోసం వస్తున్నాడని తెలుస్తుంది ఇక సింగర్ కమ్ యాంకర్ మంగ్లీ మరో హాట్ యాంకర్ వషిణి సౌందర్ రాజన్ సీరియల్ నటుడు అఖిల్ సార్దక్ ఈ లిస్టులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి